नमस्ते वेलकम टू ईई न्यूज़ नेनु श्रीनिवास मुंदुगा बुलेटिन हेडलाइन चूद्दाम केटीआर ट्वीट हास्यास्पदम कर्नाटक सीएम काउंटर नितिन गडकरी तो समावेशं कानुन सीएम जगन राष्ट्रंलो जातीय रहदारुल अभिवृद्धि प्राजेक्टुलपै चर्चिंचनुन्न वैनं कोवै शिरडी रैल बुकिंग कोटि रूपायल डिपॉजिट प्रकटिंचिन भारत गौरव पथकानिकि रैल्वे शाख यूपीआई द्वारा आईपीओ लक्षल रूपये वरकू बेंगलुरु भला राजस्थान पै विजय पारिश्रमक इबंधा पै इट खाता बुक सीईओ रवीश नरेश आवेदन भरी ट्वीट को तेलंगा परिश्रम शाख मंत्री केटीआर स्पंदन विषय तेजे सिलिकॉन वैली बैंगलूर असौकर्य का उलंगा को वे आह्वान पै राजकीय दुमार चलरेपथ्य मंत्री केटीआर इट ट्वीट पै कर्नाटक मुख्यमंत्री बसवराज बोम्मई स्पंदर अद्भुतम मौलिक वसल तो साजिक मेरगन परस्थित हईदराबाद सोंतार రాకపోకలకు ఈజీగా ఉండలా ఎయిర్‌పోర్ట్ కూడా హైదరాబాద్ సొంతమని కూడా కేటీఆర్ తెలిపారు ఇక తమ ప్రభుత్వం ఆవిష్కరణ మౌలిక సదుపాయాలు సమ్మిళిత వృద్ధి అనే మూడు అంశాల ప్రాతిపదికన సాగుతుందని కేటీఆర్ ట్వీట్ చేశారు అయితే కేటీఆర్ ట్వీట్ హాస్యాస్పదమన్నారు సీఎం బసవరాజ్ బొమ్మాయి రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్ మంగళవారం సాయంత్రం ప్రధాని మోడీతో ఆయన నివాసంలో సమావేశమయ్యారు సుమారు గంటకు పైగా జరిగిన ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానితో చర్చించారు ముఖ్యమంత్రి నివేదించిన అంశాలపై ప్రధాని సానుకూలంగా స్పందించారని తెలిసింది ఇదిలా ఉండగా కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం జగన్ కలవనున్నారు ఈ సందర్భంగా రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించనున్నారు భారత్ గౌరవ పథకం కింద కోయంబత్తూర్ షిరిడి మధ్య రైలు నడిపించేందుకు ఓ వ్యక్తి కోటి రూపాయల డిపాజిట్ చేశాడని దక్షిణ రైల్వే అధికారులు తెలిపారు భారతదేశంలో ఉన్న పారంపర్య సంస్కృతి ఆధ్యాత్మికత పర్యాటకత స్థలాల సందర్శనకు విదేశాలకు చెందిన వారిని తీసుకెళ్లేందుకు భారత్ గౌరవ పథకాన్ని రైల్వే శాఖ ప్రకటించింది ఆ ప్రకారం ప్రైవేట్ సంస్థలు వ్యక్తులు బుకింగ్ చేసుకుని రైలు నడుపుకోవచ్చు ఆ ప్రకారం రైళ్ల పర్యవేక్షణ స్టాఫింగ్ వంటి సౌకర్యాలకు రైల్వే శాఖ సహాయం చేస్తుంది రైలు నడపడం మాత్రమే ప్రైవేట్ సంస్థల పని ఈ నేపథ్యంలో మేలో కోయంబత్తూర్ షిరిడి మధ్య భారత్ గౌరవ రైలు నడిపేందుకు ఓ వ్యక్తి కోటి రూపాయలు డిపాజిట్ చేశారని దక్షిణ రైల్వేలో ఏడుగురు వ్యక్తులు ఈ పథకం కింద రైలు నడిపేందుకు నమోదు చేసుకున్నారని దక్షిణ రైల్వే తెలిపింది వ్యక్తిగత మదుపరులు ఐపీఓల్లో షేర్ల కొనుగోలుకు 5 లక్షల వరకు యూపీఐ ఆధారిత చెల్లింపులు జరపవచ్చని సెబీ తెలిపింది ఐపీఓల్లో షేర్ల కోసం బిడ్కమ్ దరఖాస్తు పత్రంలో ఇన్వెస్టర్లు తమ యూపీఐ ఐడి వివరాలు అందించాలని కోరింది మే 1 నుంచి ప్రారంభమయ్యే ఐపీఓలకు ఈ వెసులుబాటు అందుబాటులోకి వస్తుందని మంగళవారం విడుదల చేసిన సర్క్యులర్లో సెబీ స్పష్టం చేసింది వరుస విజయాలతో ఊపిమీదున్న రాజస్థాన్ రాయల్స్కు షాక్ తగిలింది టాప్ ఆర్డర్తో పాటు మిడిల్ ఆర్డర్లో కుప్పకూలిన చోట షబాజ్ అహ్మద్ దినేష్ కార్తిక్ అదరగొట్టడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 4 వికెట్లతో గట్టెక్కింది ఆడిన 3 మ్యాచ్ల్లో ఆర్ఆర్కిదే తొలి మ్యాచ్ ఓటమి ఇక మంగళవారం జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా రాజస్థాన్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 169 పరుగులు చేసింది జోస్ బట్లర్ దేవ్దత్ పడిక్కల్ హెట్మేయర్ రాణించారు వెళ్లే హసరంగా హర్షల్కు ఒక్క వికెట్ దక్కింది ఛేదనలో బెంగళూరు 19.1 ఓవర్లో 6 వికెట్లకు 173 పరుగులు చేసి గెలిచింది బౌల్డ్ చాహల్కు 2 వికెట్లు దక్కాయి ఇక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా దినేష్ కార్తిక్ నిలిచాడు ఏనుగు గుర్తుకై మన ఓటు జై భీమ్ నినాదాలతో బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన రాజ్యాధికార యాత్రకు సంఘీభావంగా సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో అసెంబ్లీ అధ్యక్షుడు గద్దెల నారయ్య ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ యాత్ర ప్రారంభించారు ఈ యాత్రకు ముఖ్య అతిథిగా ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మేకతోటి పుల్లయ్య విచ్చేశారు పాలకుల గుండెల్లో కుబేల్ అనే విధంగా ఖచ్చితంగా ఇది వాళ్ళని భయ కంపితులు చేస్తుందని మాత్రం ఖచ్చితంగా స్పష్టంగా చెప్పాలి మేము ఏమాత్రం సంకోచించడం లేదు డిఎస్పీ చేస్తున్నటువంటి మరి ఈ పాదయాత్ర డెఫినెట్గా ఈ బైక్ యాత్ర ఖచ్చితంగా అందరి గుండెల్లోకి పెడుతుందని అలాగే ప్రతి గడప గడపకు వెళ్ళి వాళ్ళను స్ఫూర్తి నింపి ఈ బహుజన రాజ్యం కోసం వాళ్ళంతా కష్టపడే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త తయారవుతారని చెప్పి ఈ సందర్భంగా ప్రతి బహుజనుడికి కూడా జైభీం తెలియజేస్తున్నాం అలాగే మిత్రులారా రాజ్యాధి బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏదైతే పాదయాత్ర చేస్తున్నారో దానికి సంఘీభావంగా ప్రతి గడపని కూడా చైతన్యం చేయడానికి ఈ యాత్ర ఉద్దేశించబడింది అలాగే ప్రతి గడపని కూడా ఖచ్చితంగా బహుజన సమాజ్ పార్టీ తట్టి తీరుతుందని చెప్పి ఈ సందర్భంగా మరి ప్రతి ఒక్క బహుజనకి గుర్తు చేస్తూ ఈ యాత్ర సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై భీమ్ మళ్ళీ సత్తుపల్లి నుంచి సత్తుపల్లి అసెంబ్లీ నుంచి మనమంతా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ యొక్క పాదయాత్రకు బహుజన రాజ్యాధికార పాదయాత్రకు సంఘీభావంగా ఇక్కడ అసెంబ్లీ కాన్ఫరెన్స్ నుంచి కార్యక్రమం తీసుకుంటూ బైక్ ర్యాలీ అనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం ప్రతి గ్రామంలోనూ ప్రతి గడప గడపకు ఈ కార్యక్రమం అందుతుంది బహుజన వాదాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్తాం ఈ యొక్క
ఉన్నటువంటి ఈ పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలాగా ఈ యొక్క బహుజన వాదాన్ని తీసుకుని వెళ్ళి ఆర్ఎస్పి గారిని ముఖ్యమంత్రిగా తీసుకెళ్ళడం కోసం ఆయన యొక్క మంచి అద్భుతమైనటువంటి ఫలితాలను ఈ దేశ ఈ రాష్ట్ర ప్రజలు తీసుకునేలాగా మేము ఒక అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేటువంటి ఆలోచనలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క గడపకు బహుజన రాజ్యాధికారాన్ని అందించాలని ప్రతి ఒక్క గడపకు బహుజన వాదాన్ని తీసుకెళ్లాలనేటువంటి సంకల్పంతో ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి బహుజనవాదులు అంబేద్కృష్ణులు తర్వాత బహుజన సమాజ్ పార్టీ అటువంటి కార్యకర్తలు మనం అంతా ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని ముందనేసుకొని ప్రతి గడపకు తీసుకెళ్లేటువంటి సదుద్దేశంతో మేము ముందుకొచ్చాం. దయచేసి మమ్మల్ని ఆస్వాదించవలసిందిగా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ ప్రతి గ్రామంలో ఉన్న అక్కలందరినీ ప్రతి గ్రామంలో ఉన్నటువంటి అన్నలందరినీ వేడుకోవడం జరుగుతుంది. బహుజనవాదాన్ని అందరూ ఉపసానెత్తుకొని ఈ జెండాని నీలి జెండాని రెపరెపలు ఆడించాల్సిందిగా కోరుతూ జై భీం జై భీం జై జై భీం జై జై భీం. మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రామ్ 114వ జయంతి వేడుకలు ఆల్ ఇండియా పూర్ పీపుల్ పార్టీ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ఏఐపీపీ నేషనల్ ప్రెసిడెంట్ అప్పికట్ల జీవరత్నం ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ జాన్ కొలవెంటి, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జనాబ్ దావుద్పాల్, మహిళా వింగ్ అధ్యక్షురాలు సుధాజాన్, నేషనల్ జనరల్ సెక్రటరీ డాక్టర్ బెల్లం జయకుమార్ గుప్తా, నేషనల్ జాయింట్ సెక్రటరీ నవీన్ మంగపట్ల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అప్పికట్ల జీవరత్నం మాట్లాడుతూ పేదలు, శ్రామికులు, సామాన్యులు, అణగారిన వర్గాలకు సామాజిక ఆర్థిక సమానత్వం అందించేందుకు ఆయన చేసిన కృషి మరవలేదని కొనియాడారు. భాజపా నాయకులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు చేపట్టిన భారతీయ జనతా పార్టీ ప్రాణహిత జలసాధన పాదయాత్ర సిర్పూర్ మండలం తొంకిని గ్రామంలో ముగిసింది. 2008వ సంవత్సరం అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు తుమిడిహట్టి వద్ద, తుమిడిహట్టి మీకు అందరికీ తెలుసు, తుమిడిహట్టి వద్ద ఇదే వార్తా నది వెనుక కనిపించే పెన్గంగ అని మనం ఏదైతే అంటామో ఆ వార్తా నది అటు ఆస్తి ఆలపల్లి నుంచి వచ్చే బహిర్గంగా నది ఈ 2 రోజుల సంగమంతో తుమిడిహట్టి వద్ద సంగమంగా ఏర్పడి మన ప్రాణహిత నది ఉద్భవిస్తుంది. ఇది కాళేశ్వరం దగ్గర పోయి సంగమిస్తుంది, గోదావరిలో కలుస్తుంది. మరి ఇవాళ పరిస్థితి ఏంటి అని అంటే తుమిడిహట్టి వద్ద ప్రాజెక్టు శంకుస్థాపన చేసి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత, ఇవాళ కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో, సొంత రాష్ట్రంలోనే మనకు ఎంత అన్యాయం జరిగిందంటే మనకు చుక్క నీరు వస్తలేదు. మన నీరు మొత్తం దక్షిణ తెలంగాణకు, గజ్వేల్కు, సిద్దిపేటకు, సిరిసిల్లకు తరలించుకోపోయిండు దొంగలాగా. మరి దానికి కారణం ఏంటంటే తూర్పు ఆదిలాబాద్ జిల్లాలోని వెనుకబడ్డ ప్రాంతాల మీద ఆయనకు వివక్ష, ఆయన కోపం, కాబట్టే మనకు చుక్క నీరు ఇయ్యలే. ఇవాళ కేసీఆర్ ఫామ్ హౌస్ చుట్టూ కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ మరియు బస్వాపూర్ రిజర్వాయర్ ఏదైతే ఉన్నదో దాంట్లో ఉన్న 50 టీఎంసీల నీళ్ళు ఏవైతే ఉన్నాయో అట్లా ఉత్తర తెలంగాణకు సిగలో గంగలాగా ఈ నది ప్రవహిస్తుంది. కామలే గారు కోనేరు కోనప్ప ఒక మాట మాత్రం కూడా మాట్లాడలే అసెంబ్లీలో. ఆయనకు అర్హత లేదా, విషయ పరిజ్ఞానం లేదా అంటే అన్నీ ఉన్నాయి. ఆ రోజు 2008లో ఆ రోజు ప్రాజెక్టు శంకుస్థాపనప్పుడు ఈ 10 చదివిన వ్యక్తి ఇవాళ ఆ రోజు ఇంజనీర్ అవతారం ఎత్తాడు. ఇంజనీర్ లాగా కట్టె పట్టిండు, ఆ నక్ష చూపెట్టి ఓ నీళ్లు గీడ వారుతాయి, గీడ నుంచి గీడికి వస్తాయి, కరిచెల్లి గీడ ఉన్నది, తుమిడిహట్టి గీడ ఉన్నది, కొంచెం చవట చవట అని నీకు గుర్తు తెలుసుకున్నాం అవునా. మరి ఇవాళ కోనేరు కోనప్ప
అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళ మాయమాటలు చెప్తాడు. ఈ టోంకిరి గ్రామం తోటి పాల్వాయి పురుషోత్తమ రావు గారికి పాల్వాయి రాజలక్ష్మి గారికి గొప్ప అనుబంధం ఉన్నది. అవునా? ఈ ఎర్రగున ఇళ్ళు ఏవైతే కనిపిస్తున్నాయో ఈ ఆర కులస్తులై బీసీలై అటు ఎస్సీలై ఇదంతా ఆ రోజు ఎర్రగున ఇచ్చింది పాల్వాయి పురుషోత్తమ రావు గారు పాల్వాయి రాజలక్ష్మి గారు. అవునా? అవునా. 30 ఏళ్ళుగా మీకు నీడ కల్పించేది అదే ఎర్రగున. ఆ ఎర్రగున వలుగుతే ఏం చేస్తారు? తాడిపత్రిగా పూటారు. పైసలు ఉన్నోళ్ళు ఆ గూన తీసేసి రేకులుగా పూటారు. అవునా? అనగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన ఆదర్శమూర్తి బాబు జగ్జీవన్ రామ్ అని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ పేర్కొన్నారు. జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా అరసవెల్లి కూడలి వద్ద జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సంస్కరణల కోసం పదవులు త్యాగం చేసిన మహనీయుడు జగ్జీవన్ రామ్ అన్నారు. దేశానికి ఆయన చేసిన సేవలను యువతకు తెలియాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. యావత్ భారత ప్రజానీకం గుండెలో సజీవంగా ఉన్న ధీరోదాత్తముడు, దార్శనికుడు, విద్యావేత్తగా, వ్యవసాయ మంత్రిగా, హరిత విప్లవాన్ని సాకారం చేసిన భారత తొలి దళిత ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని కీర్తించారు. కులరహిత సమాజం కోసం జీవితాంతం పోరాడారని, అణగారిన వర్గాల అభ్యున్నతికి అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఆయుధంగా మలుచుకున్న ప్రజానాయకుడని పేర్కొన్నారు. బాబు జగ్జీవన్ రామ్ రోజు మనమందరూ కూడా చాలా పెద్ద చాలా పైకి ఎక్కించి దళిత వర్గం నుంచి వచ్చి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్ అలాంటి పెద్ద పదవుల్లో చాలా సున్నితమైన పరిపాలన ఇచ్చారు. అందరు దళితులకి, దళితులే కాకుండా అందరికి కూడా ఆయన ఇచ్చిన మెసేజ్ ప్రజల కోసం, పేదవాళ్ళ కోసం, వీకర్ సెక్షన్స్ కోసం పనిచేయాలని ఆయన ఇచ్చిన మెసేజ్ ఎప్పుడూ స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. సో ఈరోజు ఈ జయంతి ఉత్సవం సెలబ్రేట్ చేయడం చాలా సంతోషకరం. ప్రకాశం జిల్లా త్రిపురాంతక మండలంలో భారతదేశ మాజీ ఉప ప్రధాని దివంగత నేత డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 114వ జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్థానిక ఎంపీపీ సుబ్బారెడ్డి, ఎంఆర్ఓ కిరణ్, పిచ్చయ్య, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ స్వాతంత్ర సమర యోధుడు, సామాజిక సమానత్వం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన యోధుడని కొనియాడారు. అంటే బాగుంది చూడటానికి, ఒకటి మళ్ళీ రెండేసి కలపడం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్, జోహార్ బాబు జగ్జీవన్ రామ్, జోహార్ సాధిస్తాం మహనీయుల ఆశయాలని. చెప్పేటువంటి ఆశయాల కోసం అందరూ కలిపి ఒక అధికారిగా చేయాల్సిన సహాయము, ప్లస్ పర్సనల్గా కూడా ఒక ఎస్సీ అభ్యర్థిగా నేను చేయాల్సిన అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరొకసారి ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు కూడా ఆ కార్యనిర్వాహకులకి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నిలుస్తున్నాను. ప్రసాద్ గారికి, మన ముఖ్య అతిథి ఎంపీపీ గారు పెద్దాయన కోట సుబ్బారెడ్డి గారికి, ఏపీఓ గారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలకు, ఇక్కడ మీ అందరికీ ముఖ్యంగా నా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఇలాగనే మీలాగనే నేను కూడా తిరిగి మన మంత్రి గారి సహకారంతో నాకు గ్రంథాలు చేరువులు ఇప్పించడం జరిగింది. సహకారంతో కానీ మనం కూడా అందరం కలిసి కట్టుగా వ్యవహారం చేస్తే, మీరు బొమ్మలడు విగ్రహం అడుగుతున్నారు కదా, ఆ విగ్రహానికి నా వంతు కానీ, ఎంపీ గారి వంతు కానీ, మంత్రి గారి సహకారంతో విగ్రహాన్నే మా ముగ్గురు సహకారంతో చూస్తే సహకారం చేసి విగ్రహాన్ని మెప్పిస్తామని సమావేశం తెలియజేస్తూ
మరి అలాగే అందరు చెప్పారు కథలు ఇక్కడ విపక్ష అనేది ఎక్కడ ఎప్పుడన్నా ఉండేవి కానీ ఇప్పుడైతే ఏమి లేదు ఏమీ లేదు అది దయచేసి మీరు అందరూ గుర్తుపెట్టుకున్నాను అందరు చెప్పాను నాలాంటి ఎదిగితే వదకాలి ఎదిగితే ఒదిగి మాట్లాడాలి మీరు ఎదగడానికి కూడా ప్రయత్నించాలి నేను ఎదిగితే నేను వదకాల మీరు కూడా ఎదిగితే వదకొచ్చు కానీ ఏదేదాన్ని కూడా ప్రయత్నించాలి ఎంఆర్ఓ గారు ఇక్కడ ఆయన స్ఫూర్తిగా తీసుకోండి ఆయన ఎట్లా కష్టపడి చదువుకొని జ్ఞానం తెలుసుకొని తెచ్చుకొని దేశానికే మంత్రి అని ఇండియాకు భారతదేశానికి మంత్రి ఏంటంటే ఇక్కడ ఆయన చూసి మీరందరూ మరి ఇప్పుడున్న పిల్లలైతేనేమి అంతకుముందు పెద్దలైతేనేమి తెలుసుకొని మనం కూడా డెవలప్ కావాలా మనం ప్రధాని కావాలా మనం ఎంపీలు కావచ్చు మనం కలెక్టర్ కావచ్చు కలెక్టర్ చాలామంది మంత్రులు ఉన్నారు కర్నూలు జిల్లా పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి అంచెల్లు హల్చల్ సృష్టించారు అమకతాడు టోల్గేట్ తెరవడం ఆలస్యమైందని సిబ్బందిపై కర్లతో దాడి చేయగా పలువురు సిబ్బందికి గాయాలయ్యాయి ఎమ్మెల్యే వాహనం వెళ్ళాక తమ వాహనం వెళ్లేందుకు గేట్ తెరవడం ఆలస్యం కావడం వారికి ఆగ్రహాన్ని తెప్పించింది ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి శ్రీరామ్ వెల్ఫేర్ సొసైటీ కన్వీనర్ తోట శ్యామ్ కిషోర్ నాయుడు శ్రీరామాలయానికి విరాళం అందజేశారు కోడూరు మండల పరిధిలోని మాచవరం వంతెన సెంటర్లో పునర్నిర్మిస్తున్న శ్రీరామాలయానికి మంగళవారం 10,000 నగదును ఆలయ కమిటీ సభ్యులకు అందించారు తన తండ్రి తోట చక్రపాణి జ్ఞాపకార్థం విరాళం అందించినట్లు శ్యామ్ కిషోర్ తెలిపారు వంతెన సెంటర్లో వేయించేసి ఉన్న శ్రీరామాలయాన్ని పునర్నిర్మిస్తున్నారు ఆ పునర్నిర్మాణానికి మా శ్రీరామ వెల్ఫేర్ సొసైటీ తరఫున మా తండ్రి గారైన తోట చక్రపాణి గారి జ్ఞాపకార్థం 10,000 రూపాయలు విరాళం ఇవాళ కమిటీ చైర్మన్ గారికి అందజేయడం జరిగింది అట్లాగే ఈ ఇంకా దాతలు విరాళాలు అందజేసేవారు ఎవరైనా ఉంటే వీరిని సంప్రదించి వారికి విరాళాలు అందజేసి ఈ గుడిని మంచిగా నిర్మించడానికి మీ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ అట్లాగే ఎప్పుడో పెద్ద పెద్ద విగ్రహాలతో కృష్ణుడు ఆంజనేయ స్వామి రాముడు ఇట్లాంటి పెద్ద పెద్ద ఇంత విగ్రహాలు నేను ఎక్కడ చూడలేదు అంతటి విగ్రహాలతో ఆ రోజుల్లో ఎప్పుడో 50-60 సంవత్సరాల క్రితమే ఈ గుడిని నిర్మించారు తర్వాత కాలక్రమంలో అది శిథిలావస్థ చేరడంతో దాన్ని మరలా పునర్నిర్మించాలని గ్రామ పెద్దలు మళ్ళా
శివయ్య గారు లక్ష్మణ్ బాబు గారు వీళ్ళంతా పోనుకొని కాలపు ఇంకా గ్రామ పెద్దలంతా పోనుకొని ఈ దేవాలయాన్ని పునర్నిర్మిస్తామనేది సంతోషదాయకము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క సహాయ సహకారాలు అందించుకొని ఆ రామని యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. భారతదేశ దివంగత ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ భారతదేశం మరవలేందని ఆవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు కొనియాడారు. మోపిదేవి గ్రామ పంచాయతీలో బోడకుంటలో జగ్జీవన్ రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సింహాద్రి రమేష్ దివి మార్కెట్ యార్డ్ చైర్మన్ కడవకల్లు నరసింహరావులు జగ్జీవన్ చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. జోహార్ బాబు జగజ్జీవన్ రావు, జోహార్ బాబు జగజ్జీవన్ రావు గారు, జోహార్ బాబు జగజ్జీవన్ రావు గారు. మైక్ కొంచెం కిందకి. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.